మద్యం ప్రహారానికి అడ్డుకట్ట నిఘా పెట్టిన పోలీసు ఆబ్కారీ శాఖలు సైదాబాద్ న్యూస్ టుడే సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి రావడంలో మద్యం అమ్మకాల నియంత్రణపై అధికారులు దృష్టి సారిస్తున్నారు మత్తుకు ముక్కు తాడు వేసేందుకు పోలీస్ ఆబ్కారీ శాఖలు వేరువేరుగా వేరువేరుగా దృష్టి కేంద్రీకరించారు మల్లక్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దాదాపు పదకొండు బార్లు పదమూడు వైర్ షాపులు ఉన్నట్లు సమాచారం విచ్చల విడిగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ దుకాణదారులపై నిఘా పెట్టారు ఎన్నికల కోడు అమల్లోకి వచ్చాక చాదర్ఘట్ పరిధిలోని శంకర్ నగర్ లో కట్టడి ముట్టడి చేపట్టారు ఈ సందర్భంగా నూట అరవై నాలుగు మద్యం సీసాలు స్వాధీనం చేశారు సైదాబాద్ టానా పరిధి సింగరేణి కాలనీలో గుడిసెలకు చెందిన పన్నెండు మంది అక్రమ మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు అంటే సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారం లేకుండా ఎప్పుడైతే మన ఈ ఈసీ వాళ్ళ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ అయినా ఆబ్కారీ అయినా వేరు శాఖలతో అన్ని విధాలా ఎవరైతే ఈ బ్లాక్ బ్లాక్ చేస్తున్నారో ఈ రహానను ఏమంటారు ఈ బార్లు వైన్ షాప్లు ఈ పోలీసు ఆబ్కారీ శాఖలు వేరుగా దృష్టి సాధించి మలక్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దాదాపు పదకొండు బార్లు పదమూడు వైన్ షాప్లు ఉన్నట్లు సమాచారం దాంట్లో ఎవరైతే ఈ నూట అరవై నాలుగు మద్యం సీసాలు స్వాధీనం చేశారు సైరాబాద్ థానా పరిధిలో సింగరేణి కాలనీ గుడిసెలకు చెందిన పన్నెండు మందిని వీళ్ళు అక్రమ మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు అంటే వీళ్ళు చట్ట విరుద్ధంగా ఒక ల్యాండ్ ఆర్డరు హాబ్కారీ డిపార్ట్మెంటు వద్దు ఇవి చేయకూడదు ఇవి ఎందుకంటే నిత్యం జరగడమే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక అధికారము అమల్లోకి వచ్చింది సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియామావళి మద్యమకాల నియంత్రణపై అధికారులు దృష్టి సాధిస్తున్నారు దీనికి మత్తుకు ముక్కుతాడేయాలని వేయాలని పోలీసు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు నిబంధనలు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెసేజ్ చేసి చాలామంది ఈ గుడిసెలు ఉన్నాయి కదా వాళ్ళంతా రోజు బ్లాక్లో అమ్మడానికి ప్లాన్లకు అలవాటు పడ్డరు కాబట్టి ఇవి ఇప్పుడు ఎప్పుడైతే ఈ బెల్ట్ దుకాణాలపై నిఘా పెట్టారో ఎన్నికల కోడం ఎప్పుడైతే అమల్లో వచ్చిందో ఇలాంటివి చేయొద్దు అని చెప్పారు చెప్పిన తర్వాత చేస్తే వాళ్ళను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తర్వాత ఇంకోటి ఎక్కువ శాతం కేసులు పోలీస్ శాఖ నమోదు చేస్తుండగా శాఖ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది ఈ మేరకు శాంతి భద్రల పరిరక్షణ ప్రలోభాల వర్యానికి అడ్డుకట్టు వేసేందుకు మద్యం విక్రయాలు నియంత్రించాలని ఇరు శాఖల అధికారులు భావిస్తున్నారు ఎన్నికల కోడు అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు ఐదు మంది బెల్ట్ దుకాణదారులపై బైండ్ డోవర్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం అంటే ఎక్కువ శాతము పోలీసు వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మద్యము అమ్మకూడదు పలు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ గిన్న ఏంటి అంటే ఎన్నికల కూడా అమలైన తర్వాత ఇలాంటి పనులు చేస్తే మాకు హయ్యర్ ఆఫీసర్ల నుంచి కొన్ని ప్రాబ్లాలు క్రియేట్ అవుతాయని వీళ్ళు ఖచ్చితంగా అన్ని దుకాణాలకు తిరిగి ఎక్సైజ్ శాఖ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది ఈ మేరకు శాంతి భద్రతల పరిరక్షణ ప్రలోభాల పర్యానికి అడ్డుకట్ట వేసేందుకు విక్రహాలు నియంత్రించాలని పలు శాఖల అధికారులు భావిస్తున్నారు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు డెబ్బై ఐదు మంది బెల్ట్ దుకాణదారులను బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్టు తెలుసు అంటే ఎన్ని దుకాణాలు ఉన్నాయో విరుద్ధం చేస్తే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు ఇది మొదలు ఎక్సైజ్ శాఖల కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ కట్టిగా బాగా గట్టిగా బైండ్ ఓవర్ కేసులు జనాల మీద నమోదు చేసినట్లు సమాచారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో యాభైకి పైగా బెల్ట్ దుకాణాలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయా వర్గాలు సిస్టం చేశారు ఎక్సైజ్ శాఖ కంటే ఎక్కువ లాండ్ ఆర్డర్ వాళ్ళు మాత్రమే ఈ దుకాణల మీద బైండ్ ఓవర్ కేసులని యాభైకి పైగా బెల్ట్ దుకాణదారులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయా వర్గాలు చేస్తున్నాయి బైండ్ ఓవర్లు మలక్పేట ఎక్సైజ్ శాఖ ఇటీవల మద్యం అక్రమాలపై తొమ్మిది కేసులు నమోదు చేసింది ముప్పై ఆరు మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి చేసినట్లు మలక్పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జే గోపాల్ తెలిపారు బైండ్ ఓవర్ కేసులు నమోదైన వారిని ఎదుట హాజరుపరుస్తారు మళ్ళీ మద్యం విక్రమిస్తే లక్ష జరిమానా లేదా ఏడాది పాటు జైలుకు వెళ్లవలసి ఉంటుంది బస్తీలు మురికివాడల్లో సహా పలు ఇతర చోట్ల అనధికారికంగా మద్యం విక్రయిస్తే వారిపై పోలీసులు ఆబ్కారీ శాఖల అధికారులు దృష్టం సాధిస్తున్నారు కల్తీ కళ్ళు నాటుసారా గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలించే వారిపైన దృష్టి సారిస్తున్నారు బార్లు వైన్ షాపులపై నిఘా ఏర్పాటు చేశారు రోజువారీ అమ్మకాల కంటే ఎక్కువ జరిగితే రికార్డులు చూపించాలని హెక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు అంటే ఈ అధికార పార్టీ ఉన్న రోజులు రోజు నిత్యం ప్రతి ప్రతి దుకాణంలో అన్ని బార్లు వైన్స్లు మొత్తము నీరులు వారిపోయినట్టే పారిపోతున్నాయి అంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రజలకు ఈ విధంగా తాగడం అలవాటు నేర్పింది అదే అలవాటు ఈరోజు ఎన్నికల కోడ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఎన్నికల కోడ్ అమలు వచ్చాక ఇప్పుడు ఈరోజు ఎక్సైజ్ శాఖ ఒకటి లాండ్ ఆర్డర్ ఒకటి బాగా టైట్ చేసే విధానంలో ఉన్నాయి మధ్యమ విక్రాలపై తొమ్మిది కేసులు నమోదు చేసి ముప్పై ఆరు మందిపై ఓవర్ కేసులు నమోదు చేసి మలక్పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టరు జే గోపాల్ తెలిపారు అంటే ప్రజలకు ఒకసారి అలవాటు చేసిండ్రు ఇక్కడనే తాగాలి ఇక్కడనే సిట్టింగ్ ప్లేసు పక్కకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అలవాటు నేర్పింది వాళ్ళే ఈరోజు బంద్ చేయమన్నది వాళ్ళే ఎక్సైజ్ శాఖకు నేర్పించేది వాళ్ళే లాండ్ ఆర్డర్ చేసేది వాళ్ళ కంట్రోలే ట్రాఫిక్ చేసేది వాళ్ళ కంట్రోలే యాక్చువల్గా ఏ ప్రజలకు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నారో ప్రజల వాహనాలు తీసుకొని మీరు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి దాంట్లో ఎన్నడు కేసు బుక్ చేయరు దానికి తర్వాత కౌన్సిలింగ్లు ఇవ్వరు లాస్ట్కి వచ్చేసి దాని మీద షార్ట్ షీట్ వేయరు బండ్లు తిరిగి ఎవరికి వేయరు అవి కుప్పలు కుప్పలుగా జంగు పట్టేసి జనాలకు విరక్తి చెందేటట్టుగా తయారు చేస్తున్నారు అంటే రేపు మీకు మళ్ళీ తిరిగి ఓట్లు వేయాలన్నప్పుడు ఈ అవకాశం కన్నా వాళ్ళకి కల్పించాలి కదా తాగొద్దని చెప్పలేము రోజంతా కష్టపడే వాళ్ళు తాగుతారు కానీ అనుకో లిమిట్స్ ఉండాలి ఏం ఏర్లు బారుతున్నట్టే మొత్తం ఏ దుకాణలో కొంటే అయినా అవి తాగుడు తాగుడులు వైన్స్లు ఇంకా వాళ్ళు సంపాదించేది ఏముంది పిల్లలకు పెట్టేది ఏముంది లాస్ట్కి వచ్చేస్తే ఈ విధంగా ఎక్కడ వైన్స్ ఉన్నాయో ఎక్కడ బార్లు ఉన్నాయో అక్కడే డ్రింక్ అండ్ డ్రైవింగ్లు ఉన్నాయో అంటే తాగమని మీరే చెప్తారు అరెస్ట్ చేసేది మీరే తాపిచ్చేది మీరే అన్ని విధాల ప్రజలకు నేర్పింది మీరు ఇదొక గుణపాఠం చాలా అందుకే ఈరోజు ఏంటంటే మళ్ళీ మాకు ఇల్లు సర్వే చేస్తున్నాము మాకు ఓట్లు కావాలి మీరు తాగండి తాగపండి ఏమైనా చేయండి కానీ మేము ఎక్సైజ్ శాఖను అండ్ లాండ్ ఆర్డర్ను నిర్మిస్తున్నాము దీని మీద కళ్ళు నాటుసార గంజాయి ఇలాంటివి ఏవి అమ్మొద్దు అదిగిన బార్లకి ఏంటంటే ఎప్పుడు లేని విధంగా లిమిట్లు అమ్మాలి అంటే లిమిటు ఈ రోజు ఎన్ని వంద బాటలు అమ్మినావు వంద కంటే ఎక్కువ అమ్మిస్తే మీరు దాన్ని ఖచ్చితంగా షాపులపై నిఘా ఏర్పాటు చేసి అమ్మకాల కంటే ఎక్కువ అమ్మితే రికార్డును చూపించాలి అంటే మీరు చెప్పడం ఏంటంటే ప్రజలకు ఇదొకటి భయాందోళన కలిగించేసి గవర్నమెంట్కు హెల్ప్ చేయాలన్న తప్ప ఇంకేం లేదు మీరు మొదటి నుంచైనా ప్రతిదొక లిమిట్ ఉంటే ఆ లిమిటేషన్ క్రాస్ చేసిందే ప్రభుత్వం కాబట్టి ఈరోజు మీరు టైట్ చేస్తే వినవలసిన బాధ్యత వాళ్ళకి ఏముండదు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తారు మీరు చేసి మీరు చివరికి ఏం చేయాలో ప్రజలే నిర్ణయం ప్రజలే అధికారం ప్రజాస్వామ్యం ఇది అది గుర్తుపెట్టుకోండి